ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు నిరసనలు చేస్తారు. అండ్లయ్య రాజకీయ నాయకులు చేసే నిరసనలు ఈగింత ఉల్టపల్టనే ఉంటాయనుకోర్రి. ఇక అధికార పార్టీ వాళ్ళ మీద ప్రతిపక్షపోలు చేసేటి నిరసనలు ఈగింత ఇచ్చంతరంగానే ఉంటాయి. ఇగో ఇక్కడ కూడా అట్లనే ఒక మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీ మీదకి ఎట్ట నిరసనకు దిగిండో చూడుర్రి. గిది చూస్తే ఇట్లా కూడా నిరసన చేయొచ్చా అని అనుకుంటారు. ఆగో అదేంది, తెల్ల పుల్లగా బట్టలు వేసుకున్నాడు, మురిక్కాలలో మట్టి ఎత్తి పోస్తున్నాడు. అయినా మురిక్కాలలో మట్టి ఏమన్నా ఉంటే ఎత్తి ఊరవతల పోయాలా, కానీ వీళ్ళేంది నడిరోడ్డు మీద పోస్తున్నారు అనుకున్నలా. మురిక్కాలలో ఎత్తుకొచ్చి బయట పోస్తున్నా ముచ్చట వాజీబే, గాని పోసేది మాత్రం రోడ్డు మీద కాదు, కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ ముంగట. మరి గట్టెందుకు పోయాల్సి వచ్చిందయ్యా అంటే ఇది కూడా ఒక రకమైన నిరసనే అంటున్నారు. ఇగో గీయనే అందరిని పోగు చేసి మురికాలలో మురికినంత ఎత్తుకొచ్చి సర్కార్ ఆఫీసు ముంగటిట పోసింది. ఇంతకు గీనెవలో ఎరికేనా? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ. ఏడబడితే అన్నే చెత్తుంటుంది, మురికాలలో మురికి ఆడిదాన్నే ఉంటుంది, తీసే దిక్కు లేదు, పట్టించుకునే నాదుడే లేడని ఇగో ఇట మురికి కాలువలు ఉన్న మురికి మట్టినంత ఎత్తుకొచ్చి మున్సిపల్ ఆఫీసు ముంగట పోసిండట. మరి గట్ట పోసుడు తప్పు కాదా సారు, ఏదన్నుంటే మాట్లాడాలి, కానీ కేసులో గీసులో ఏమన్నా పెడితేట సారు అని అంటే ఎలా ఉన్నా చూసారా మా పరిస్థితి. పొద్దు నుంచి పనిచేసాం కాబట్టి నడవలని పెట్టి ఆ గేట్ దగ్గర కొంత గిఫ్ట్, ఈ గేట్ దగ్గర కొంత గిఫ్ట్, కమిషనర్ గారికి చేతికి అవ్వకుండా ఒక ప్లాస్టిక్ సంచిలో కట్టి ఇది టేబుల్ మీద పెట్టుకుంటే 3, 4, 5, 6, 7, 9 నూతన సెంట్ కంపెనీ 29 సంబంధించి అన్ని వార్డు ప్రజలు 10,000 మంది ప్రజలు మీకు కట్టులో కనపడతారు. వాళ్ళు పడి బాధలో పిల్లల బాధలు మీకు కనపడతాయి కాబట్టి పెట్టుకోమన్న ఆవిడ కూడా తీసుకుంది. 15 రోజుల్లో క్లియర్ చేస్తారు అందాబట్టి 20 రోజుల సమయం ఇచ్చి అది ఇన్నది కదా గది ముచ్చట. ఇక ఇదే ముచ్చట మీద జరంతసేపు గడిబిడ గట్టినే అయింది. మురికి కాలువలో మురికుండకుండా మినరల్ వాటర్ ఉంటుందా అనుకుంటా మున్సిపల్ ఆఫీసులో నౌకర్లు చేసేటి ఆఫీసర్లు గదానికి వస్తున్నారు. మంచిగానే ఉన్నది కానీ మీరు సుత మాదేం పోయింది అన్నట్టు కాకుండా మున్సిపల్ వర్కర్లతో ఎప్పటికప్పుడు శుభ్రం చేపిస్తే ఇంత లొల్లుండకపోవు కదా సార్లు అని అంటున్నారు అక్కడి పబ్లిక్. అంతా మంచిగానే ఉన్నది, మీరన్నది కూడా వాజీబే కాదనట్లేదు, కానీ ఏదన్నుంటే అడగాలే. అంతేగాని మున్సిపల్ ఆఫీసు ముంగటిట మురికి చేసుడు ఏమన్నా మంచిగున్నదా అని అంటున్నారు చాలా మంది. ఏదైతే మురికి పంచాయతీ మాత్రం మస్తుగా అవుతున్నది పోండ్రి ఇప్పుడు. మరి చూడాలి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుంది అనేది.